దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టాబ్లెట్స్ తో ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తాయని పేర్కొంది అంటే ఎముకలు కండరాలు తినే ప్రమాదం ఉందని చెప్పింది అందువల్లే ఈ టాబ్లెట్లను కోవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ చికిత్స మార్గదర్శకాల్లో చేర్చలేదన్నారు ఈ టాబ్లెట్లు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలల పాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు లేదంటే పుట్టే పిల్లలు పలు సమస్యల బారిన పడే అవకాశం కాగా మోలు లైఫ్ పేరుతో వచ్చిన ఈ టాబ్లెట్లను మన దేశంలో మ్యాన్కైండ్ ఫార్మా సంస్థ విడుదల చేసింది ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది ధర పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కో డబ్బాలో నలభై మాత్రల్లో ఉంటాయి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి అంటే పూటకు ఎనిమిది వందల ఎంజీ డోస్ అన్న మాట అయితే వీటిని వైద్యుల సిఫారసుతోనే వాడాల్సి ఉంటుంది కరోనాకు టాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి ఈ మాత్రలను మన దేశంలో హెటోరా డాక్టర్ రెడ్డి సహా పదమూడు ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో మ్యాన్కైండ్ మాత్రం పదమూడు వందల తొంభై తొమ్మిదికే అందుబాటులోకి తీసుకొస్తోంది సన్ ఫార్మా పదిహేను వందలు డాక్టర్ రెడ్డిస్ పద్నాలుగు వందల రూపాయలకు నిర్ణయించింది